మున్సిపాలిటీ అవుట్ సోర్సింగ్ కార్మికులను స్కూల్ స్లీపర్లను పర్మనెంట్ చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో విజయవాడలో రాష్ట్ర మున్సిపల్ కార్మికుల సంఘం ప్రతినిధులు చర్చించారు. అదేవిధంగా అప్కాస్ట్ ను రద్దు చేయాలని కోరారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ సానుకూలంగా స్పందించినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి సుబ్బారావు ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు మీడియా సమావేశంలో వెల్లడించారు. అలాగే ఇప్పటికే 3 నెలలు 4 నెలలు బకాయి ఉన్నటువంటి హెల్త్ ఎలిగెన్స్ కూడా ఎంత రిలీజ్ చేయాలని చెప్పి కూడా మేము మంత్రి గారి దృష్టి తీసుకురావడం జరిగింది. దాంతోపాటు సేఫ్టీ సక్రమంగా ట్యూబులు కానీ ఆ బళ్ళు రిపేరింగ్ కానీ ఇట్లాంటి ఎన్ని కూడా ఉందా సేఫ్టీ మీద కూడా దృష్టి పెట్టాలని. అలాగే కరోనా కాలంలో ప్రాణాలు ఒంటి పనిచేస్తున్న పాసిటివ్ కార్మికులకి కనీసం 22,000 రూపాయలు పారితోషికం ఇవ్వాలని చెప్పి కూడా అడగడం జరిగింది. 60 సంవత్సరాలు రిటైర్ రిటైర్ అతని స్థానంలో ఆ కుటుంబ సభ్యుడికి ఉద్యోగం ఇవ్వాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఈ మొత్తం సంస్థల మీద మళ్ళీ వారు మాట్లాడి అధికారులు కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి మరి చర్చలు జరిపి ఇవన్నీ పరిష్కారం చేస్తానని కూడా మంత్రి గారు మనకు హామీ ఇవ్వడం జరిగింది.